మన ముందరికెళ్ళి మన హక్కులను సాధించుకుంటూ ఓట్లు మావే సీట్లు మావనే పద్ధతిలో
ముందరికి వెళ్ళాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను మనందరం ఏదం కావాల్సి అవసరం ఉంది ఓట్లు మనే సీట్లు వాడే అన్నట్టు నడుస్తున్న చందనంలో ఇవాళ మనం అందరం కూడా ఏదం కావాల్సి అవసరం ఉంది వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణలో దాదాపు 20-25 కాన్స్టిట్యూన్సీలలో మన జనాభా ఉంటారు ఉంది అయినా కూడా ఒక్కరు కూడా మనం లేరంటే చాలా చింతించదగ్గ విషయం ఇవాళ ఇంత పెద్ద ఎత్తున వచ్చిన అంటే మనం ఓన్లీ సోషల్ మీడియా ద్వారా తెలుసుకునే వచ్చిన తప్ప మనకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సమస్యలు లేవు అంటే ఇంత ఉత్సాహంగా మనం అందరం కూడా ఒకదాడి రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ శక్తి ఒక ఒక నిర్ణయం తీసుకొని ప్రతి పద్మశాలి ఖచ్చితంగా పద్మశాలికే ఓటు వేయాలి లేకుంటే బీసీ సంఘాలతో ఏకమై బీసీలో మనం కలిసి కొన్ని వార్డు కొన్ని మనం ప్రాంతాలలో తప్పకుండా బీసీ రాజ్యాల గారు వస్తేనే మనందరికీ న్యాయం జరుగుతుందని మరొకసారి తెలియజేస్తున్నాను ఇక ముఖ్యంగా ఈ అవగాహన చూసాము ఒక అమ్మాయి తనకి అన్యాయం జరిగిందని ఈ బంగారు తెలంగాణలో మన కేసీఆర్ గారు చెప్పారు కదా బంగారు తెలంగాణ అని ఒక అమ్మాయి తనకు అన్యాయం జరిగిందని చెప్పేసి వీలెక్కింది అంటే అది ఎంత దౌర్భాగ్యం అని చెప్పుకోవాలి అసలు మా మహిళా విభాగం అయితే చాలా ఖండిస్తున్నది ఒక ఎమ్మెల్యే గారు ఉండి తన కింది వాళ్ళను తన సోదరిమణులను ఈ రకంగా హింసించడము వేధించడము అంటే ఆడవాళ్ళు ఇప్పుడిప్పుడు రాజకీయంలోకి వస్తున్నారు వచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా వాళ్ళని ఎక్కడ మమ్మల్ని మించిపోతారో అని చెప్పేసి ఎక్కడికక్కడ అణచివేత జరుగుతుందండి ఈ అణచివేత ఇంకా ఇక ముందు కూడా సాగొద్దని చెప్పేసి మా మహిళా విభాగాలు కోరుకుంటున్నాయి భోగ శ్రావణి చాలా మంచి భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తు కలిగిన అమ్మాయి ఈ అమ్మాయి తనకి ఎక్కడ అడ్డొస్తుందో అని చెప్పేసి ఎమ్మెల్యే తనను మానసికంగా వేధించడము అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఇక ముందు మేము ఈ వేదిక నుండి అధిష్టాన వర్గానికి తెలియజేసేది ఏంటంటే భోగ శ్రావణి యొక్క స్త్రీ మున్సిపల్ చైర్పర్సన్ ఆ సీటును ఆమెకు మాత్రమే కేటాయించాలి మరి ఇంకా వేరే మా పద్మశాలి మిత్రులు ఎవరైనా ఉన్నా వాళ్ళకి ఇచ్చినా అంటే ఏంటంటే అట్లా ఇచ్చిందనుకోండి మన లోపల మనకి గొడవలు పెట్టడమే అవుతుంది దయచేసి మనం అందరం పద్మశాలిలం మన మనస్తత్వం వేరు డిఫరెంట్ ఉన్నా కానీ ఈ అంశంలో ఏకతాటి పైన రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇంతమంది పద్మశాలి కుల బాంధవులు రావడం అనేది ఒక సింగిల్ వాట్సాప్ మెసేజ్ తోటి ఎవరంతా వాళ్ళు వాలంటరీగా ఒక అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని ఖండించడానికి ఆ అమ్మాయికి మద్దతు తెలియజేయడానికి ఇక్కడ విచ్చేశారు మన పద్మశాలి కుల బాంధవులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే రాబోయే ఎలక్షన్లో మన పద్మశాలి ముద్దుబిడ్డ అయినటువంటి శ్రావణికి ఎమ్మెల్యే సీటు కూడా రావాలి ఎమ్మెల్యేగా తన గళాన్ని అసెంబ్లీలో వినిపించాలని చెప్పేసి మా మహిళా విభాగాలు కోరుకుంటున్నాము ఈ పాత కరీంనగర్ జిల్లా గాని నల్గొండ జిల్లా గాని హైదరాబాద్ లో గాని మరి పద్మశాలితో పాటు మిగతా చేనేత వృత్తి వాళ్ళను కూడా తోడు చేసుకొని మరి రాజకీయంగా మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకునే విధంగా మన ప్రయత్నం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మనం ఎవరి లాలోచన లేవు ఎవరు కూడా మనం భయపడవలసిన పని లేదు మనకు కల్పించిన గుర్తించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మనం అందరం కూడా ఎవరు కూడా అనుకుంటా ఉన్నారు పద్మశాలి సమాజము అనైక్యతగా ఉన్నదని అందరం కూడా అక్కడ వచ్చినప్పుడు భోగశ్రావణికి ఐకమత్యంగా ఏరా ఎట్లయితే పోరాటం చేస్తున్నామో మా వాళ్ళు రాజకీయంగా ఎదగడానికి కూడా అదే విధంగా మన ఉద్యమం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ భోగశ్రావణి వారికి అవకాశం ఇస్తే గుళ్ళు ఒకవేళ ఇవ్వకపోతే వేరు ఈ అవకాశం ఇచ్చిన మరి జగిత్యాల జిల్లా సంఘం వారికి కృతజ్ఞతలుస్తూ సెలవు తీసుకుంటామన్నా జై మనమందరం కలిసి వచ్చాము ఎక్కడైతే సమాజంలో అన్యాయం భయంకరంగా జరిగినప్పుడే దాని మీద అమానుషమైన చర్యలు తీసుకున్నప్పుడే ఈ కదలిక వస్తుంది అలాగే ఇలా ఎవరూ చెప్పలేదు ఎవరూ దీని గురించి ఎక్కువ రండి పోండి అని కూడా చెప్పలేదు అయినప్పటికీ ఒక మెసేజ్ చూసి వారు ఇచ్చినటువంటి టీవీలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూని చూసి వారి జరుగుతున్న అన్యాయం మీద స్పందించి ఈ రకంగా మనం అందరం ఇక్కడికి రావడం జరిగింది అలాగే రేపు పొద్దున కూడా ఆమెను మళ్ళీ ఈ సీట్లో కూర్చోబెట్టేంత వరకు చైర్మన్ పదవిలో కూర్చోబెట్టేంత వరకు కూడా మనందరం కూడా ఇలాగే
రోజేదో ఇక్కడ మాట్లాడిపోవడమే కాదు మళ్ళీ ఏ చర్య తీసుకున్నా దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నా మనందరము ఈ విధంగానే స్పందిస్తున్నప్పుడే వారికి జరిగిన అన్యాయానికి న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీతో వాళ్ళకు కూడా ఇది స్ఫూర్తిదాయకమై రాష్ట్ర వ్యాప్తంగా తత్వశాలి అందరూ ఐకమత్యానికి వస్తారు. మనం పిలిస్తే కొంతమంది రారు కొన్ని కార్యక్రమాలకు. అలాంటిది నిన్న మేము సూర్యాపేటలో 27వ తారీఖు నాడు చేసిన చిన్న కార్యక్రమానికి తెలంగాణ విగ్రహం ముందు దగ్గర దగ్గర 100 మంది వచ్చి నిలబడ్డారు. ఒక 100 వరకు పిల్లలు దానికి మన గోస్వామి గారి సందర్భంగా ఖండించడం జరిగింది.